Hi everyone, welcome to my channel. Heroes video lo oka simple and tasty snack recipe baby corn fingers ela tayar chesukolo chuddamandi. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పై ఒక పాత్ర నుంచి ఇందులో ఒక లీటర్ దాకా నీళ్లు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ నీటిని కాసేపు మరగనివ్వాలి. ఈ నీళ్లు మరిగేలోపుగా బేబీ కార్న్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా రెండు భాగాలుగా కట్ చేసుకుని మరుగుతున్న నీటిలో వేసుకుని వీటిని 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకున్న బేబీ కార్న్ ని ఇప్పుడు మరొక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో మనం ముందుగా ఉడికించుకున్న బేబీ కార్న్ ముక్కలు అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కారానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా కరివేపాకు తురుగు, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, అలాగే కాస్త క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ మసాలాలు మొత్తం బేబీ కార్న్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి ఉంచి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న బేబీ కార్న్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకవైపు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బేబీ కార్న్ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే బేబీ కార్న్ ఫింగర్స్ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.